అసెంబ్లీ లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. పార్టీ మారతారనే అభ్యర్థులను పిలిపించి మాట్లాడుతున్నారు. నిన్న తోట త్రిమూర్తులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇవాళ సీఎంను ఎంపీ తోట నరసింహం కలవనున్నారు. అలాగే నేడు మచిలీపట్నం, విజయవాడ, రాజంపేటకు ఎంపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేయనున్నారు. మరోవైపు మధ్యాహ్నం గల్లా అరుణకుమారి, ఎంపీ గల్లా జయదేవ్ సీఎంను కలవనున్నారు. గుంటూరు పార్లమెంట్ స్థానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు తిలక్ అందిస్తారు. మౌలిక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. పార్లమెంట్ అభ్యర్థులు, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఈ రోజు మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను, అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజు మచిలీపట్నం, రాజంపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల నాయకులతోటి చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. ఎందుకంటే పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోవటం, సిట్టింగ్ అభ్యర్థులు వెళ్ళిపోవటం, అదే అమలాపురం ఎంపీ అభ్యర్థి, ఎంపీ సిట్టింగ్ ఎంపీ కూడా పార్టీ వేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ వీడతారు అని ప్రచారం జరుగుతున్న నేతలను కొంతమందిని పిలిపించుకుని ఆయన మాట్లాడి పార్టీ ఎందుకు వీడుతున్నారు, వీడవలసిన పరిస్థితులు ఏమిటి, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చంద్రబాబు వారందరినీ బుజ్జగించే పనిలో ఉన్నారు. అయితే ముందుగా నిన్న తోట త్రిమూర్తులు పార్టీ వేడుతారు అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిన్న రాత్రి తోట త్రిమూర్తులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. భేటీలో తోట త్రిమూర్తులు కూడా పార్టీ వీడి వెళ్ళను, నేను కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నంత మాత్రాన పార్టీ వీడి వెళ్తున్నట్లు అని చెప్పేసి ఆయన మీడియాతోటి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ అభ్యర్థులను ఇంకా సాపసారం చేయకుండా ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ రోజు మూడు నియోజకవర్గాలు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న నేతలతో ఇప్పటికే ఆయన సమావేశాలు, సమీక్షలు నిర్వహించి కొంతమందికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పెండింగ్ లో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా త్వరలో నిర్ణయం తీసుకుని అభ్యర్థులను ప్రకటించి వాళ్ళని ప్రచారం చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మౌలిక. ఓకే, వీరే కాకుండా ఇంకెవరైనా ఈ రోజు చంద్రబాబుతో భేటీ కానున్నారా? గల్లా జయదేవ్ అంటే గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి సమావేశం కానున్నారు. ఇతర నేతలు కూడా పిలిపించుకొని ఆయన పార్టీ వీడే అభ్యర్థులను కొంత బుద్ధించవలసిందిగా, ఆ బాధ్యతలు సీనియర్ నేతలకు అప్పగించే అవకాశం ఉంది. వారితో పాటు ఆ పరిస్థితులు లేని పరిస్థితుల్లో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగి వాళ్ళని ముజ్జగించే పనిలో ఉన్నారు. ఈ మరికొంతమంది నేతలు కూడా ఈ రోజు చంద్రబాబును కలిసే అవకాశం ఉంది మౌనిక. ఓకే రైట్ తిలక్, థ్యాంక్ యూ.